సమ్మె వరకు కొనసాగుతుంది రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఇంకా ఉద్దృతరం చేస్తామని మేము సభాపక్షాన మేము గమనిస్తున్నాం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 10 పిఆర్సీలు మనం దాటి వేసి వచ్చాము ఇది 11వ పిఆర్సీ ఈ పిఆర్సీలో ఎవ్వరు ఊహించని రీతిగా వీడియోలో అది భార్యాభర్తలుగా ఉంటుంది ఆ వచ్చిన పెరిగిన జీతం తోటి నీకు దళిత జ్యూవెలర్స్ లో వటాన చెప్పిస్తారంటాడు కానీ వచ్చిన నిరసనలు మనల్ని తెలియజేయాలనే క్రమంలో మేము ఇవాళ రోడ్డు మీదకి వస్తే రోజు ఏదో ఒక అవాకులు చవాకులు ఈ పెద్దలు మరి వాళ్ళ రోజున చేస్తున్నారు ఒక ఆయన అంటాడు మీ 5 లక్ష 5 కోట్ల మందిని 13 లక్షల మంది శాసిస్తారా అంటాడు గమనిస్తా ఉంది గుర్తు పెట్టుకుంటా ఉంది దాని క్రమంలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము అడుగుతా ఉంటే మీరు ఎక్స్పెక్ట్ जगह अन्यानी धर्मलासी स्ट्रगुल कमटी एदे दाने आदेश मेरे को इवा रोजना रिले निराहार दीक्षल इवा रोज ना सचिवालय प्रांगण में मूडो ब्लाक तो प्रारंभ जगह अन्यानी मरी राष्ट्र मतलब चूंत रेल ना चूस्ना पीआरसी ఎటువంటి ప్రయోజనం లేకపోవడం తోటి సగట ఉద్యోగి కూడా ఇవాల్ రోజున రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కడుపు మండిన ఉద్యోగి కూడా తన యొక్క మనోవేదాన్ని చెప్పుకునే నిరసన కార్యక్రమంలో భాగంగా మరి ప్రతిరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్ష జరుగుతుంది సచివాలయ ఉద్యోగస్తులకు మరి ముఖ్యంగా ఈ యొక్క హెచ్ఆర్ఏ సీసీఏ తీసేసి దానికి చాలా ఆర్థిక మాకు వచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని మరి ఇవాల్ రోజున చేశారు ఇప్పటివరకు జరిగిన ఏ పిఆర్సీలో కూడా లేని భారీ నష్టాన్ని వాళ్ళ రోజున సచివాలయ ఉద్యోగస్తులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ రోజున చవిచూడాల్సిన పరిస్థితి దాపురించింది ఇటువంటి పిఆర్సీ మరి ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచిస్తే ప్రతి పిఆర్సీలో కూడా మరి ఒక శాస్త్రీయ బద్దతోటి నియమించబడిన ఒక చట్టబద్దతో నియమించబడిన ప్రజల సొమ్ముతోటి మరి ఒక ఒక కమిషన్ని నియమించి మరి లైక్ అశ్విస్ మిశ్రా కమిటీని నియమించి మా యొక్క పన్నులు కట్టిన జీతాలతో మరి ఆ యొక్క చట్టబద్ధత ఉన్న కమిటీ రిపోర్టును బయట పెట్టకుండా మరి ఒంటెత్తు పోకడంతో మరి అధికారుల కమిటీ అనేది ఒకటి మధ్యలో ఒకటి పానకోలం బుడగలాగా తెచ్చేసి ఎన్నడూ లేని సాంప్రదాయాన్ని వాళ్ళ రోజున ఈ ప్రభుత్వం చేసి మా యొక్క ప్రయోజనాల మీద నీళ్లు చల్లింది కాబట్టి వాళ్ళ రోజున ఉద్యోగస్తులందరూ మనోవేదనకు గురై రోడ్డు మీదకి రావడం జరిగింది దానిలో కార్యక్రమంగా ప్రతిరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాము 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి మరి సమ్మె కూడా వెళ్తామని మరి మనం చెప్పడం జరుగుతుంది ఈరోజు ప్రోగ్రాం రిలే నిరాహార దీక్షలు 5:30 వరకు ఉంటుంది మా షెడ్యూల్ 6వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు ఒక రోజు దానికంటే 5వ తారీఖు పెన్ డౌన్ ఉంటుంది పెన్ డౌన్ అంటే ఆఫీసులో ఎవరు పనిచేయరు ఏ అధికారి కూడా పనిచేయరు అడిషనల్ సెక్రటరీ నుంచి అటెండర్ వరకు ఏ ఉద్యోగి కూడా పెన్ డౌన్ చేసిన రోజు మరి సచివాలయంలో పని జరగదు 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని తెలియజేస్తున్నాం నేను గౌరవ ముఖ్యమంత్రి గారి మీటింగ్ వెళ్ళలేదండి బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన స్పీచ్ ఏంటంటే మీరంతా మా కుటుంబ సభ్యులు
ना चेयि की एमक लेबी अंदर संतृप्तिकरम पीआरसी इतना चू अदे समय नायकते सर मेरे हेचारे डीए कोसम हेचारे सीसीए कोसम सर अदेमी चाल चय सीएम गारे लाइव टेलीकास्ट चूसा का अदे चाला विषय विषयानी साल्वेसम आफीसर्स कमटी सीनियर ईएस आफीसर्स आफीसर्स कमटी यानी मिनिस्टर्स कमटी यानी समस्या साल्वे मुख्यमंत्री गारु समस्या दी चाल विषय विषयानी इवेला तेलचक रोड लक्षला मंदिर उद्योग वी पड़ारे कारणमेंटे वाली चला अन्यायम जी अभी समस्या का पीआरसी फिटमेंट अने कहीं 27% इतार भारत देश चरत्र इन शात इन मूड शात सीएम गारे मन आर्थिक परस्थित अर्थम चुस्क आर्थिक परस्थित बी एन एम वेल को मन की रेवेन्यू वी राज्यसभा एंपी गारंदर चूस्ना इक मन नष्ट जो विषय चय विषयानी समस्या समस्या चूड़क समस्या मन एला युद्ध फेसमने प्रभुत्म चूसी प्रभुत्म मेमोस पीलचा मल्ल इंकमा पील वेरे वाली पीलिस्टी माला मम्मल ने डिवन एडव तेदीना एट्ड पैस्थिफ राष्ट्र व्याप्त में 14 लक्षल मंद प्रजु वाल कुट सभ्युत सह पागो मूडो तेदीन चलो विजय प्रकटा आ रोज चूस्टर उद्योग उद्योग तालू तीव्रता वाल आवेदन मंत्री मंत्री कमिटी प्रभुत्वम मुख्यमंत्री गारी द्वारा पर्मिशन तीसुकोनिंटे उंडवच्चु गनी वाळ्ळु रासिन कंस्ट्रक्षन आफ् इंग्लीश इदि अपोहल कमिटी अनि चेप्पारु अपोहल अंटे एमंटे मीरु अपोहल तीर्चे परिस्थिति कादु మీ సమస్యలు తీర్చిన కమిటీ అనే ఉంటే ఈ రోజు మేము ఆ కమిటీ మీటింగ్ కి వెళ్ళేవాళ్ళము మా సమస్యలు చెప్పేవాళ్ళము ఆ సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇంకో మీటింగ్ పెట్టేవారు అపోలు అనగానే అది నీరు గారిపోయింది ఒక పిఆర్సీ రిపోర్ట్ బుక్ ఇవ్వలేనా మీ కమిటీ మీరు క్యాబినెట్ మినిస్టర్స్ ర్యాంక్ లో ఉన్నారు వెరీ పవర్ఫుల్ కమిటీ ఒక పిఆర్సీ రిపోర్ట్ ని మాకు సప్లై చేయరాపుతున్నారు ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఏ పిఆర్సీ రిపోర్ట్ అది అది ఆ రిపోర్ట్ ని 100కి 100 బాలు మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలని ఇది లేదు కదా ప్రభుత్వం గవర్నమెంట్ కెన్ టేక్ ఎనీ డిసిషన్ అసలు పిఆర్సీని లేట్ కూడా చేయొచ్చు పిఆర్సీని రిపోర్ట్ లోని అప్పటికప్పుడు దానికి 100% ఇంప్లిమెంటేషన్ చేయవలసిన నెసిటీ కూడా లేదు ఒక పిఆర్సీ రిపోర్ట్ ని సప్లై చేయని వాళ్ళు మేము ఏ విధంగా మీ తాలూకు మీటింగ్ కి రాగలం అది पीआरसी साधन समिति नालुगु संघालु एपी एनजीओ तत्तर अप्सा अन्नी संघालु इच्चिन पिलुपु मेरकु रोजुवारी याक्षन शिक्षा कार्यक्रमाल्लो संबंधिंचि विविध डिपार्ट्मेंट लो उन्न एएसओलु एसओलु तत्तर सिब्बंदि अंदरू पाल्गोन्नारु ముఖ్యంగా ఏపీఆర్సీలో లేని విధంగా ఈపీఆర్సీలో ప్రతి ఒక్క ఉద్యోగికి పూర్తి అన్యాయం జరిగింది ఏపీఆర్సీ వచ్చిన ఒక్కొక్క ఉద్యోగికి 5000 నుంచి 20000 రూపాయల నెలకు పెరగాల్సినది ఇప్పుడు తగ్గుతుంది పెరగటం కంటే కూడా ఎంత తగ్గుతుందా అనేది ఆలోచించుకుంటున్నామంటే ఎంత అన్యాయం జరిగిందో అంటే ఎప్పుడూ కూడా పీఆర్సీల అన్యాయం ఎప్పుడూ జరగదు కానీ ఇక్కడ పూర్తిగా ఏకపక్షంగా జీవోలు ఇవ్వటం వల్ల ఉద్యోగ సంఘాల ఉద్యోగుల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా జీవోలు ఇవ్వటం వల్ల పూర్తి అన్యాయం జరిగింది ఈ పిఆర్సీలో ప్రతి ఒక్క అంశం తీసుకుంటే ఏ ఒక్క అంశం కూడా ఉద్యోగికి అనుకూలంగా లేదు ఉద్యోగి అందుకనే మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాము ఆ పిఆర్సీ జీవోలు వెంటనే రద్దు చేయాలి అస్తోస్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఓపెన్ చేసి మరలా జీవోలు ఇవ్వాలి మరలా చర్చలకు పిలిచి ఇంకొకటి కొత్త జీతాలు లేకుండా పాత జీతాలు వేయాలని మేము బలంగా కోరుకుంటున్నాము మొత్తం మీద ఈ పిఆర్సీలో ముఖ్యంగా ఏం జరిగిందంటే ఎప్పుడు కూడా పిఆర్సీ చరిత్రలో ఐఆర్ ఎప్పుడు ఐఆర్ కంటే కూడా ఫిట్మెంట్ ఎక్కువగా తీసుకుంటారు ఎప్పుడు గత 9వ పిఆర్సీలో తీసుకుంటే 22% ఐఆర్ వస్తే 39% 39% ఫిట్మెంట్ తీసుకున్నాము 10th పిఆర్సీలో అంటే లాస్ట్ 10th పిఆర్సీలో 27 ఫిట్మెంట్ 27 ఐఆర్ రికమెండ్ చేస్తే ఐఆర్ తీసుకుంటుంటే తర్వాత 43% తెలంగాణ ధనిక రాష్ట్రంతో సమానంగా 43% ఇచ్చారు ఆ రోజు కానీ ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మానిఫెస్టోలో ఉద్యోగుల కోరుకున్న విధంగా ఐఆర్ ఇస్తామని చెప్పారు బాగానే ఇచ్చారు 27 కానీ ఈ రోజు ఐఆర్ కంటే ఫిట్మెంట్ చాలా తక్కువ అంటే 4% ఫిట్మెంట్ తక్కువ ఇచ్చి ఇచ్చింది కూడా తీసుకున్న
అంటే 1/7/2019 అంటే దగ్గర దగ్గర 34 పైగా మళ్ళ అంటే కనీసం 9 నెలలు ఎనక కట్టాలంటున్నారు హెచ్ఆర్ఏ కూడా 1/4/20 నుంచి అంటే 21 నెలల హెచ్ఆర్ఏ తీసుకున్నది హెచ్ఆర్ఏ ఎంత ఘోరం అంటే 30% హెచ్ఆర్ఏ హఠాత్తుగా తీసుకెళ్లి 16% తీసుకెళ్లారు యాక్చువల్ ఇక్కడ లోకల్ లో తీసుకుంటే ఏ అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ గాని ట్రిపుల్ బెడ్రూమ్ గాని 10,000 నుంచి 20,000 ఉంది కానీ మాకు 10,000 లోపే వస్తుంది రెంట్ అంటే హెచ్ఆర్ఏ కూడా ఏకపక్షంగా కోత పెట్టారు అలానే సీసీఏ నెలకు 1000 రూపాయలు రావాల్సిన సీసీఏని కూడా కనీసం పెంచకపోగా హఠాత్తుగా రద్దు చేశారు హఠాత్తుగా అంటే ఈ ప్రభుత్వం సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు కానీ గత ప్రభుత్వాలు ఇస్తాయి కానీ ఇచ్చే వాటిని కూడా ముందే ఇక్కడే కట్ చేశారు అది తీవ్ర అన్యాయం జీతాలు రేపు నుంచి 1 తారీఖులో జీతాలు అందరికి వేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పం ఉంది యువనోల మీద డిస్ప్లారీ యాక్షన్ తీసుకోవాలని కూడా ట్రెజరీలు డిపోజిట్లు ఇచ్చారు అంటే మీరు ఏం చేస్తారు మా సంఘాలు ఒకటే చెప్తున్నాయి ఏమైనా సరే డిసిప్లిన్డ్ యాక్షన్ తీసుకుంటే మేము వేగపక్షంగా ఫిబ్రవరి 7 సమ్మె బోధులు కూడా ఇంకా హఠాత్తుగా ముందే నిర్ణయం తీసుకొని మేము పూర్తిగా తీవ్ర రూపం దాలుస్తుంది ఉద్యమాన్ని ఒకటే చెప్తున్నారు డీడీఓలు కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు రాష్ట్రవ్యాప్తంగా 16,300 మంది డీడీఓలు ఉంటే చాలా తక్కువ మంది చేశారు 80% వేయలేదు కావాలని మిగతా వాళ్ళని కూడా ఒత్తిడి చేపించి బలవంతంగా సర్కులర్ మీద సర్కుల్ ఇప్పించి సెలవు రోజుల్లో కూడా అర్ధరాత్రి కూడా కూర్చోబెట్టి ఉద్యోగులను బలవంతంగా జీతాలు వేపిస్తున్నారు అది నేనేమంటానంటే కావాలంటే కొత్త జీతాలు వచ్చే నెలలో తీసుకుంటాం అంత తొందర ఏముంది 30 నెలలు జరిగిపోయింది పిఆర్సీ అమలు కావాల్సింది 30 నెలలు ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది ఒక నెల లేట్ అయితే ఏమవుతుంది పాత జీతాలు ఇవ్వండి మీకే మిగులుతుంది కదా 10,000 కోట్లు లేదంటే 100 కోట్లు ఆగలేరా అంటే అన్యాయం జరుగుతున్నప్పుడు సర్వీస్ మొత్తంలో ఉద్యోగికి అన్యాయం జరుగుతుంది ఈ పిఆర్సీ వల్ల ఇంకా అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక్క నెల ఆగితే ఏమవుతుంది 30 నెలలు ఆగారు మాకు పిఆర్సీ ఇవ్వకుండా ఒక్క నెల ఆగలేరా మనం శాంతియుతంగా వివిధ జిల్లాల్లో జరిగే విధంగా వేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ పార్కులో మనం వేయాలని మన భవిష్యత్తు కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి మన యొక్క నిరాహార దీక్షలు ఏ రకంగా ఉండాలి ఉద్యోగస్తులు మన సచివాలయ ఉద్యోగస్తులు చాలా మరి త్యాగానికి వచ్చి ఇకపోతే మరి చూస్తున్నాం